పగటి కలలు కనటం మానుకోవాలని బీజేపీ నేతలకు సూచించారు టీడీపీ నేత రాజేంద్ర ప్రసాద్. సోము వీర్రాజు పురంధేశ్వరి మీద బీజేపీ హైకమాండ్ కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఎవరిని ఎక్కడ పెట్టాలో ప్రజలకు తెలుసంటూ బీజేపీపై సెటైర్ వేశారు. ఇలా 2% లేకపోతే 8% అక్కడ 6 సార్లు ఇక్కడ 2 సార్లు మీరు అదేదో సినిమాలో అంటాడు హీరో ఎప్పుడొచ్చావు ఆయన కాదన్నా బుల్లెట్ దిగిందా లేదా అని. ఎంత పర్సెంట్ కాదు వీర్రాజు గారు గెలిచావా లేదా అనేది ముఖ్యం. ఎవరు ఎలా గెలిచారనేది ప్రజలు చూస్తున్నారు. గుజరాత్ ఎన్నికలు ఎలా జరిగినాయి, ఆంధ్ర ఎన్నికలు ఎలా జరిగినాయి, అక్కడేం జరుగుతుంది, ఇక్కడేం జరుగుతుంది అన్ని ప్రజలు చూస్తున్నారు. అన్నీ దానిపైన వ్యాఖ్యానాలు కానీ ఇవన్నీ టీవీల్లో చూపెడుతున్నారు, లేకపోతే ఆ కామెంట్స్ అవన్నీ పేపర్లో వస్తున్నాయి. ప్రజలు అంతిమ నిర్ణయం వాళ్ళు నిర్ణయిస్తారు ఎవరు ఎక్కడ ఉండాలి, తెలుగుదేశం పార్టీని ఎక్కడ పెట్టాలి, బీజేపీని ఎక్కడ పెట్టాలి, ఇంకా ఎవరినైనా.